Hi. No way. I have to complete my record within 2 days. I already won 2 times. So I'm busy with my work. Hey, Donga. రాత్రి 10 వరకు మనం కలిసే ఉన్నాం కదా. మరి నాకు అలా అనిపిస్తోంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. పోయి చదువుకో, లేదంటే ఇతని వర్క్ ఉంటే వెళ్ళి చూసుకో. రేపు ఈవినింగ్ వరకు కలవడం కుదరదు. అంతేనా? మై స్వీట్ బాయ్. అయితే నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. ఏంటది? ప్రామిస్? ప్రామిస్. నేను ఫోన్ లోనే నీ రైట్ లెఫ్ట్ చీక్స్ పైన, లిప్స్ ఫోర్ హెడ్స్ పైన ముద్దులు పెట్టుకుంటాను. ఏ నాటి. ప్రామిస్ చేశావు. ఓకే రైట్ లెఫ్ట్ ఫోర్ హెడ్. చాలు, ఓకే బాయ్, రేపు ఈవినింగ్ కలుస్తాను. నేను దుర్గం చెరువు దగ్గరికి వెళ్తున్నాను, సాయంత్రం ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. బాయ్. ఇది ఇంక వదలదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. అదే మళ్ళీ చేస్తుంది. హలో పుష్ప, ఎవరు మాట్లాడేది? నేను దీప్తిని. ఇది పుష్ప నెంబరే కదా? గిరి పుష్ప నెంబరే. హలో, ఇది పుష్ప నెంబరేనా? గిరి పుష్ప నెంబరే గాని మాట్లాడేది పుష్ప కాదు. మరి మీరు? సినిమాలో హీరోయిన్ గా ట్రై చేసే దీప్తి కదా నువ్వు? ఎస్ మ్యామ్. మీరెవరు? చూసినవా ఎట్లా గెస్ట్ చేసినాను? నేను ఎంఎస్ నారాయణ గారి పిఏని. అవునా మ్యామ్? మరి నా గురించి? అరే అంత పరేషాన్ కాకు, ముందు నేను చెప్పేది. సారీ మ్యామ్. ఎంఎస్ నారాయణ గారు తీయబోయే నెక్స్ట్ సినిమాకి నిన్ను హీరోయిన్ గా రికమెండ్ చేద్దామని పుష్పీడికి వచ్చింది. పుష్ప అక్కడ లేదా మ్యామ్? ఎంఎస్ నారాయణ గారితో మాట్లాడుతుంది కదా, ముందేంటో మాట్లాడి. ఏంది నువ్వు ఆరిపోయిన నిప్పులాగా నిగనిగలాడుతూ 4.5 హైట్ తో 75 kgs బరువుతో స్లిమ్ గా ఉన్నావంట. థాంక్యూ మ్యామ్. కానీ నా హైట్ 4.7, వెయిట్ 70 kgs. ఓ, మంచి హైట్ మంచి వెయిట్. డాన్స్ చేస్తావా? చేస్తాను మ్యామ్. ఎట్లాంటి డాన్స్లు? ఏ డాన్స్ అయినా చేస్తాను. మరి క్యాబరీ డాన్స్? సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే చేస్తాను మ్యామ్. గుడ్ ఆర్టిస్ట్ కావాలంటే అట్లనే ఉండాలి. సరే గాని ఈ మధ్య నువ్వు ఆడిషన్కి వెళ్ళినప్పుడు స్టిల్స్ తీస్తుంటే పక్కన ఎవరో డ్రెస్ పెట్టుంటే ఆ డైరెక్టర్ స్టిల్స్ కడ్డమని ఎవరైనా వచ్చి డ్రెస్ ఎత్తమంటే డైరెక్టర్ ఎదురుగా నీ మిట్టి ఎత్తపోయావా? అది నా ఫస్ట్ ఆడిషన్ మ్యామ్. స్కిన్ టెస్ట్ కోసం డైరెక్టర్ అలా? అరే గది, స్కిన్ టెస్ట్ కాదు, స్క్రీన్ టెస్ట్. అవునా మ్యామ్? అది కూడా తెలియకుండా హీరోయిన్ అయిపోతావని? నీ అదృష్టం బాగుంది, మా సినిమాకి నువ్వు సూట్ అయినావు. థాంక్యూ మ్యామ్. మా సినిమాలో దీపిక పడుకుని. పడుకుని ఏం చేయాలి మ్యామ్? అరే, నీకు యాక్టింగ్ కన్నా పడుకునే దాని మీద ఇంట్రెస్ట్ గా ఉన్నట్లుందే. అది కాదు మ్యామ్. సరిగ్గా మాట్లాడు, లేకపోతే మీనింగ్ మారిపోతుంది. ఓకే మ్యామ్. దీప్తి కాదు, మరి ఇంకెవరు మ్యామ్? అరే నువ్వు పరేషాన్ అవుతావు, ముందు చెప్పేది పూర్తి వినాలి కదా. హీరోయిన్ దీపిక పడుకుని ఉంది కదా, ఉందా లేదా? ఉంది మ్యామ్. మా సినిమాలో దీపిక పడుకుని నువ్వు, ఇద్దరు హీరోయిన్లు. మ్యామ్ నేనే పైన ఉండాలి. అరే ఎప్పుడు నువ్వే పైన ఉండాలంటే ఎట్లా?
సిచ్యువేషన్ బట్టి ప్లేస్లు మారుతూ ఉంటాయమ్మా. ఐ మీన్ నేనే మెయిన్గా ఉండాలని. ఈ సినిమాలో ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టర్స్. అయితే ఓకే మ్యామ్. ఈక్వల్ క్యారెక్టర్ కాకపోతే చేయవా? నాకు పైన ఉండడమే ఇష్టం మ్యామ్. అరే నోట్లో ఫిక్స్ అవ్వకు, ఇబ్బంది కదా. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు ఒకే వ్యక్తిని ప్రేమిస్తారు, అదే హీరోని. మీరిద్దరు ఒకటేసారి ఎదురు పడతారు. దీపిక నిన్ను కోపంగా చూస్తుంది, భూదేవి నన్ను కోపంగా చూస్తుంది అనుకుని దీపికని శపిస్తుంది. నువ్వు దీపికను చూస్తావు, ఆకాశం నన్ను కోపంగా చూస్తుంది అనుకుని నిన్ను శపిస్తుంది. చివరికి హీరో ఎవరికీ దక్కడు. ఈక్వల్ క్యారెక్టర్ కాబట్టి నాకు ఓకే మ్యామ్. పుష్పకి 2 రోజుల వరకు కాల్ చేయడం గానీ కలవడం గానీ చేయకు. కాల్ చేసినామనుకో రికమెండేషన్ క్యాన్సిల్. లేదు మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. పుష్పకి 2 రోజుల తర్వాత కాల్ చేస్తాను మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అమ్మయ్య 2 రోజుల వరకు దీని బాధ ఉండదు. హలో. హలో, ఎవరు? నేను నీ అజ్ఞాత ప్రేమికుణ్ణి. ఏంటే మాట్లాడవు? ఆ విశ్వగాడితోనైతే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయించుకుంటాం. వాడితో నీవు ఎక్కడెక్కడ తిరిగేది, ఏమేమి చేసుకునేది అంతా నాకు తెలిసి. ఏయ్ మాట్లాడవే, నీ అన్ని కొలతలు నాకు తెలిసి చెప్పమంటావా? రేయ్, నువ్వెవరో తెలిసిన రోజు నా చున్నీ నీకు ఉరితాడవుతుంది. ఎవడో 2 నెలల నుంచి చంపుకు తింటున్నాడు. కొత్త నెంబర్ ఎవరై ఉంటారు? హలో. హలో, నేను శాంత ఆంటీని. ఓ ఆంటీ, మీరా? బాగున్నారా? ఆ బాగున్నాను. ఏంటి మీ నాన్నగారు ఫోన్ పనిచేయడం లేదు? ఫోన్ పాడైపోయింది ఆంటీ, అందుకే. నేనేమో 4 రోజులుగా చేస్తున్నాను, ఆ ఫోన్ ఏమో పనిచేసి చావదు. ఉన్నారా మీ నాన్నగారు? మమ్మీ డాడీ ఊర్లో లేరాంటీ, రావడానికి ఇంకో 4 రోజులు పడుతుంది. మీరేమో ఊర్లో ఊరేగుతూ ఉండండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళం ఇక్కడ చేస్తున్నాం. 6 నెలల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు, సంవత్సరం దాటుంది. ఇస్తామా ఆంటీ, కొద్దిగా ప్రాబ్లం గా ఉంది, ప్లీజ్. నెలా 2 నెలలు అయితే ఊరుకుంటాం, ఏమన్నా అంటే అన్నామంటారు. మేమేమనుకుంటాం ఆంటీ, మీకు మమ్మల్ని అనే హక్కు ఉంది. మీరు మాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు, దానికి ఏది గుర్తు? 2 నెలల్లో డబ్బులు వచ్చేస్తాయి, మీకు ఇచ్చేస్తాం ఆంటీ. అది చూద్దాం, మీ నాన్నగారు వస్తే ఫోన్ చేయమను. అలాగే ఆంటీ. హలో. ఏంటి మా ఇంటికి వచ్చి మాకే దగ్గర నా గురించి వల్గర్ గా మాట్లాడావంట? నేను గాని స్పాట్ లో ఉండుంటే. ఆ ఉంటే స్పాట్ లో నా కాల్ పట్టుకునేదానివా? నువ్వు అక్కడ ఉండుంటే మీ అక్క ముందే తన్నేదాన్ని. మాటలు కాదే, రేపు నువ్వు కాలేజ్ కి రా, నేను ఏంటో చూపిస్తా. రేపటి దాకెందుకే, ఇప్పుడే చూసుకుందాం. స్పాట్ చెప్పు, నేను ఇంట్లోనే ఉన్నాను, లేదంటే నీ అడ్రస్ చెప్పు. కాలేజా ఉంటే మా ఇంటికి రా, లేకపోతే నా మీద చాడలు చెప్తావా? ఏయ్ ఎవరు చెప్పారు? నువ్వు కాలేజ్ నుంచి ఇంట్లో చెప్తావా? కొంచెమైనా సెన్స్ ఉండాలి. నువ్వేంటే సెన్స్ గురించి మాట్లాడేది? బిందు రవితో క్లోజ్ గా తిరుగుతుందని నేను నీకు చెప్పానా? ఆ మ్యాటర్ తో నాకు సంబంధం లేదు. చెప్పావే, నువ్వు చెప్పావు, శేఖర్ తో చెప్పావు. నేను చెప్పలేదు. చెప్పావు, నువ్వు చెప్పావు కాబట్టి శేఖర్ వచ్చి బిందుని అడిగాడు, బిందు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తుంది. నేనేం చెప్పలేదు, నాకు ఆ మ్యాటర్ తో సంబంధం లేదు. ఇంకొకసారి మా ఇంటికి వచ్చి నా గురించి వల్గర్ గా మాట్లాడితే నేను ఊరుకోను. నువ్వు చెప్పేది కాదే, నేను చెప్తాను విను. 10 గంటల కల్లా ఎల్లుండి నేను కాలేజ్కి వస్తాను, శేఖర్ కి నిజం చెప్పాలి. లేదనుకో, నువ్వు క్లాస్ రూమ్ లో ఉన్నా సరే లెక్చరర్ ముందే బయటికి లాగి మరీ కొడతాను. ఇది కాలేజ్ కి చాడలు చెప్పడానికే వస్తుందేమో. చెప్పు మాధురి. హాయ్, హావ్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ.
ఢిల్లీలో జరిగే నేషనల్ గేమ్స్ లో నువ్వు టేబుల్ టెన్నిస్ ఆడడానికి ఏపీ తరపున నిన్ను సెలెక్ట్ చేశారే. నాకు తెలుసు, యూఆర్ కిడ్డింగ్ మీ. లేదే, అదో మేడం ఉంది, మాట్లాడతారు. హాయ్ పుష్ప, కంగ్రాట్స్, నువ్వు సెలెక్ట్ అయ్యావు. హలో హలో పుష్ప, వాట్ హ్యాపెన్? పుష్ప, నేను నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయ్యానా? నేను సెలెక్ట్ అయ్యానా? రికార్డ్ రాసేది లేకపోతే ఈ న్యూస్ విశ్వాక్ చెప్పి సెలబ్రేట్ చేసుకునేదాన్ని. విశ్వాక్ ఫోన్ చేస్తే వద్దు, రేపు కలిసినప్పుడు సర్ప్రైజ్ ఇస్తాను. ఛాన్సీ అంటే చనిపోయింది, నీకు తెలీదా? ఎప్పుడు? నిన్న ఉదయమే. ఎలా జరిగింది? మాకెవరు చెప్పలేదే, తెలిసుంటే చూసొచ్చేవాళ్ళు. మీ డాడీకి ఫోన్ చేశారంట, ఫోన్ ఏమో పనిచేయలేదంట. మా డాడీ ఫోన్ పనిచేయట్లేదే? హార్ట్ ఫెయిలియర్. పాపం, చాలా మంచిదే, తనకే ఇలా జరగాల. అంకుల్ పిల్లల్ని డ్యూటీని ఎలా మేనేజ్ చేస్తాడో, ఐ పిటీ హిమ్. అవును, నిజమే, పాపం. ఎవరైనా ఇంటికి వెళ్తే ఏదో ఒకటి తినేదాకా వెళ్ళనిచ్చేదే కాదు. షీ హాస్ కైండ్నెస్ అండ్ గుడ్నెస్, బట్ గాడ్ ఈజ్ మెర్సిలెస్. సరేనే, ఉంటాను.
టిక్టాక్ సౌండా? ఏయ్ ఆఫ్ చేయది, లే వెళ్ళక నుంచి, జానట్లేదు ల్యాప్టాప్. ఆఫ్ చేయి, వెళ్ళు. రే, నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, కానీ ఇప్పుడు చెప్పను. అబ్బా, ఆన్ చేస్తే మూడంతా అప్సెట్ అవుతుంది. రే, ఇప్పుడే కదా చేసా. హలో, హలో, ఎవరు? హలో, ఈ ఫోన్ గల మనిషికి యాక్సిడెంట్ అయిందండి. పక్కన ఫోన్ పడుతుందండి, లైన్లో చూసి నెంబర్ ఉందండి. ఏమైంది? ఎక్కడ? దుర్గమ్మ చెరువు దగ్గరండి. ఇప్పుడు ఎలా ఉంది? బాగా సీరియస్యేనండి, రక్తం బాగా పోతుందండి. హలో, 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 లేదు కదా. ఓకేనండి. అయ్యో, బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసిందండి. ఒక నిమిషం లైన్లో ఉండండి, అటువైపుగా కారులో వెళ్తున్న డాక్టర్ గారు చూసి అతని దగ్గరకు వస్తున్నాడు. ఆయన ఏం చెప్పేది విని మళ్ళీ మీకు నేను ఫోన్ చేస్తాను, లైన్లోనే ఉండండి. భగవంతుడా, విశ్వకేం కాకూడదు స్వామి. హలో, కాకూడదు. హలో, అతను చనిపోయాడంటండి. అయ్యో విశ్వా, ఆ